ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ ముని లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఈ మార్చి నెలలో కొన్ని తేదీల్లో టీటీడీ వారు కొన్ని దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ గతంలో ఇస్తున్న ప్రదేశంలోనే రేపటి నుంచి టీటీడీ వారు తిరిగి పునః ప్రారంభిస్తూ టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి దానికి సంబంధించిన సమాచారం ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివర అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతిరోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఆఫ్ లైన్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి గతంలో ఇస్తున్న ప్రదేశంలోనే రేపటి నుంచి తిరిగి పునః ప్రారంభిస్తున్నట్టు టి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ని ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తానండి తిరుపతి విమానాశ్రయంలో మార్చి పదమూడు నుంచి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కౌంటర్ పునః ప్రారంభం విమానయాన ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కౌంటర్ ను తిరుపతి విమానాశ్రయంలో ఈ నెల పదమూడవ తేదీ నుండి పునః ప్రారంభం అవుతుంది గతంలో వలె శ్రీవాణి టికెట్లు విమానయాన ప్రయాణికులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది అంటే గతంలో ఫ్లైట్ ద్వారా వచ్చి ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి భక్తులు తిరుపతి ఎయిర్పోర్ట్ లోనే శ్రీవాణి ట్రస్ట్ కి ఆఫ్ లైన్ లో అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్ ను పొందడానికి వీలుగా కౌంటర్ ని టిటిడి వారు ఏర్పాటు చేస్తున్నారు అయితే గత కొన్ని రోజుల నుంచి ఆ కౌంటర్ ని తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్ కి అయితే షిఫ్ట్ చేయడం జరిగిందండి తిరిగి రేపటి నుంచి తిరుమలలో ఉన్న ఆ గోకులం గెస్ట్ హౌస్ వద్ద ఉండే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ యొక్క కౌంటర్ ని తిరిగి మళ్ళీ తిరుపతిలోని ఎయిర్పోర్ట్ వద్దకైతే షిఫ్ట్ చేస్తున్నారు ఇక నుంచి ఎవరైతే ఫ్లైట్ ద్వారా వచ్చి ఎయిర్పోర్ట్ లో దిగుతారో ఆ భక్తులు అందరూ కూడా మీరు తిరుపతి విమానాశ్రయంలోనంటే అంటే ఎయిర్పోర్ట్ లోనే శ్రీవాణి ట్రస్ట్ కి ఆఫ్లైన్ లో అమౌంట్ డొనేట్ చేసి ఎయిర్పోర్ట్ లోనే మీరు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ను పొంది రేపటి నుంచి మీరు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఇది భక్తులు అందరూ కూడా గమనించుకోగలరు ఇకపోతే ఈ నెలలో కొన్ని తేదీల్లో కొన్ని దర్శనాలను టీటీడీ వారు రద్దు చేస్తున్నారని చెప్పాను కదండి దానికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అప్డేటు మార్చి ఇరవయో తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి ఇరవై నుండి ఇరవై నాలుగో తేదీ వరకు జరగనున్నాయి రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పుష్కరిణిలో స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు తెప్పోత్సవాల్లో తొలి రోజు మార్చి ఇరవయో తేదీన శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరంలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు రెండవ రోజు మార్చి ఇరవై ఒకటో తేదీన రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి తెప్పలపై మూడు సార్లు విహరిస్తారు మూడవ రోజు అంటే మార్చి ఇరవై రెండో తేదీన శ్రీ భూ సమేత మలయప్ప స్వామి వారు మూడు సార్లు పుష్కరంలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు ఇదే విధంగా శ్రీ మలయప్ప స్వామి వారు నాలుగో రోజు అంటే మార్చి ఇరవై మూడో తేదీన ఐదు సార్లు చివరి రోజున అంటే మార్చి ఇరవై నాలుగో తేదీ ఏడు సార్లు తెప్పలపై పుష్కర విహరించి భక్తులను కటాక్షిస్తారు ఆర్జిత సేవలు రద్దు తెప్పోత్సవాల కారణంగా మార్చి ఇరవయో తేదీ ఇరవై ఒకటో తేదీ ఈ రెండు తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవను అలాగే మార్చి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను టిటిడి రద్దు చేసింది ఇదండి మార్చి ఇరవయో తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అంటే సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే తెప్పోత్సవాలనేవి టిటిడి వారు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ తెప్పోత్సవాల కారణంగా మార్చి ఇరవై ఇరవై ఒకటి ఈ రెండు తేదీల్లో సహస్ర దీపాలంకరణ సేవను ఇంకా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మూడు తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవ ఆర్జిత సేవలను అయితే టిటిడి వారు రద్దు చేస్తున్నారు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి పదకొండో తారీఖు సోమవారం రోజున అరవై నాలుగు వేల ఎనిమిది వందల రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై ఒక్క వేల ఆరు వందల తొంభై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలో సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఐదు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ టోకెన్స్ కావచ్చు ఇంకా నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ను కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా గంట నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా నాగేంద్ర బాబు గారు మేడం నమస్తే మేడం తిరుపతిలో గోవిందరాజ సత్రాల్లో అకామిడేషన్ రూములు ఇస్తున్నారా అని అడుగుతున్నారు తిరుపతి రైల్వే స్టేషన్ వెనక వైపున ఉన్న స్వామి సత్రాల్లో ప్రస్తుతం రెనోవేషన్ వర్క్ అనేది చేస్తున్నారండి సో ఈ రెనోవేషన్ వర్క్ కారణంగా గోవింద రాజస్వామి సత్రాల్లో ఆఫ్ లైన్ లో ఎలాంటి రూమ్స్ గానీ అలాగే ఎస్ఎస్టి టోకెన్స్ గానీ స్వామి సత్రాల్లో ఇవ్వడం లేదు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ నరసింహారెడ్డి గారు ఏప్రిల్ మంత్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎక్స్ట్రా రిలీజ్ చేస్తారా ఏప్రిల్ మంత్ దివ్యానుగ్రహ హోమం టికెట్స్ రిలీజ్ చేస్తారా చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు అలిపిరి వద్ద నిర్వహించి శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్స్ అనేవి ఏప్రిల్ అండ్ మే ఈ రెండు నెలలకి రిలీజ్ చేయాల్సి ఉంది ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే సమ్మర్ హాలిడేస్ లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి గత సంవత్సరం రిలీజ్ చేసిన విధంగానే సమ్మర్ హాలిడేస్ అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలకి ఈ సంవత్సరం కూడా ఎక్స్ట్రాగా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయమని ఈ మంత్ అంటే మార్చి రెండో తారీఖున జరిగిన డైలీ రీవో ప్రోగ్రామ్ లో ఒక భక్తుడైతే అడగడం జరిగింది అయితే ఆ భక్తుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఈవో గారు దీనికి సంబంధించి ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని ఈవో గారు చెప్పడం జరిగిందండి ఇన్ కేసు ఏప్రిల్ అండ్ మే నెలకి సంబంధించి ఎక్స్ట్రా గా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయినా వచ్చింది అంటే అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మన ఛానల్లో ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఏవిఆర్ ఫ్రెండ్స్ గారు సిస్టర్ మే నెల శ్రీవారి సేవ ఓపెన్ అవ్వలేదు మార్చి వరకే చూపిస్తుంది అని అడుగుతున్నారు మే నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవ నవనీత సేవ పరకామని సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున టీటీడీ వారు రిలీజ్ చేయడం జరిగింది అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి ప్రస్తుతం అయితే శ్రీవారి సేవ కానీ నవనీత సేవ కాని పరకామని సేవ ఈ మూడు కూడా మే నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయి జూన్ నెలకి సంబంధించిన ఈ సేవా టికెట్స్ ని ఈ మంత్ అంటే మార్చి ఇరవై ఏడు తారీఖున రిలీజ్ చేసే అవకాశం ఉంది టి నుంచి ఆ టికెట్స్ రిలీజ్ అప్డేట్ రాగానే మన ఛానల్ లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ ఉమా మహేశ్వరి గారు హాయ్ మ్యామ్ ఆగస్ట్ లో తిరుపతి బ్రహ్మోత్సవాలు ఎప్పుడు అండి అడుగుతున్నారు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటే వార్షిక బ్రహ్మోత్సవాలని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అక్టోబర్ నాలుగో తేదీ నుండి అక్టోబర్ పన్నెండో తేదీ వరకు నిర్వహిస్తారండి అలాగే నెక్స్ట్ ఎస్పీ గారు ఇంతకు ముందు జీప్ అల్పిరి టోల్ గేట్ బాలాజీ బస్టాండ్ కౌస్తభం రామ్ బగి ఇస్తారని మీరే చెప్పారు గోవింద ఇప్పుడు ఓన్లీ సిఆర్ఓలో లో మాత్రమే ఇస్తారని చెప్తున్నారు ఏమి గోవింద ఇప్పుడు ఈ కౌంటర్స్ ఏమైనాయి గోవిందని అడుగుతున్నారు గతంలో అయితే తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో అకామిడేషన్ ఇచ్చే కౌంటర్స్ ని దాదాపుగా ఆరు ప్రదేశాల్లో టిటిడి వారు ఏర్పాటు చేసి ఆరు ప్రదేశాల్లో కూడా లైన్ లో భక్తులకి అకామిడేషన్ రూమ్స్ అనేవి కేటాయించేవాళ్ళు కానీ ప్రస్తుతం తిరుమల కొండపై ఐదు ప్రదేశాల్లో ఉన్నటువంటి కౌంటర్స్ అన్నింటినీ కూడా సిఆర్ఓ ఆఫీస్ వద్దకి షిఫ్ట్ చేయడం జరిగిందంటే జిఎన్సీ టోల్ గేట్ వద్ద కావచ్చు బాలాజీ బస్ స్టాండ్ వద్ద కావచ్చు ఇంకా ఎంబీసీ అలాగే బస్ స్టాండ్ కౌస్తుబం గెస్ట్ హౌస్ ఇలా ఈ ప్రదేశాల్లో ఆఫ్ లైన్ లో రూమ్స్ ఇచ్చే కౌంటర్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్దకి మాత్రం షిఫ్ట్ చేయడం జరిగిందండి అంటే ప్రస్తుతం అయితే కేవలం ఆఫ్లైన్ లో తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే రూమ్స్ అనేవి ఇస్తున్నారు ఇంకెక్కడా కూడా లైన్ లో రూమ్స్ అనేవి ఇవ్వడం లేదు భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే నెక్స్ట్ ఝాన్సీ రాణి గారు లక్ష్మీ గారు కళ్యాణం సేవ మాత్రం రద్దు చేయలేదు కదండి మాకు ట్వంటీ ఫిఫ్త్ నా కళ్యాణం బుక్ అయింది అందుకే అడుగుతున్నాం గరుడ సేవ మార్చి నెలలో ఎప్పుడు ఉంటుంది చెప్పండి తెప్పోత్సవాల కారణంగా గరుడ సేవ కూడా రద్దు చేస్తారని అడుగుతున్నారు ఈ మార్చి నెలలో కళ్యాణోత్సవం ఆర్జిత సేవా టికెట్ అయితే టిటిడి వారు ఏ తేదీకి క్యాన్సిల్ చేయలేదండి మీరు ఆల్రెడీ మార్చి ఇరవై ఐదో తేదీకి కళ్యాణం టికెట్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు హ్యాపీగా ఆ తేదీకి తిరుమలకు వచ్చి ఆ కళ్యాణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇకపోతే స్వామివారి తెప్పోత్సవాలు అనేవి మార్చి ఇరవయో తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ వరకు ఐదు రోజుల పాటు నిర్వహిస్తారండి పౌర్ణమి సందర్భంగా మార్చి ఇరవై ఐదో తారీఖున స్వామివారికి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు ఏదైనా కారణాల చేత ఒకవేళ గరుడ సేవను టీటీడీ వారు కన క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేసినట్టు ముందుగానే టీటీడీ నుంచి ఒక ప్రెస్ అప్డేట్ అనేది ఇస్తారు దానికి సంబంధించి ఎలాంటి ప్రెస్ అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఈ మార్చి నెలలో ఇరవై ఐదో తారీఖున పౌర్ణమి సందర్భంగా తుంబూరు తీర్థ ముక్కోటిని టిడి వారు నిర్వహిస్తున్నారు ఎవరైతే ఈ తుంబూరు తీర్థానికి వెళ్లి పుణ్య స్నానాన్ని ఆచరించాలి అనుకుంటారో ఆ భక్తులు అందరినీ కూడా మార్చి ఇరవై నాలుగో తారీఖు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తిరిగి మార్చి ఇరవై ఐదో తారీఖున ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల వరకు మాత్రమే అనుమతిస్తారండి కాబట్టి తుంబూరు తీర్థానికి వెళ్ళాలి అనుకునే భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని ఈ తేదీల్లో ఆ సమయాలకు మీరు రెడీగా ఉండి తుంబూరు తీర్థానికి వెళ్లి పుణ్య స్నానాన్ని ఆచరించవచ్చు అలాగే నెక్స్ట్ రమేష్ గారు ప్రెసెంట్ ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ ఇస్తున్నారు మేడం ప్లీజ్ మీ అని అడుగుతున్నారు ఆఫ్ లైన్ ఎస్ టోకెన్స్ అంటే టైమ్స్ లోటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అనేవి తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలో ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారుజామున మూడు లేదా నాలుగు గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్లైన్ లో ఎస్ఎస్టి టోకెన్స్ అనేవి ఇస్తారు వన్స్ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని గంటల వరకు ఆ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయని చెప్పలేమండి డిపెండ్ ఆన్ రషన్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ సాయుధ మ్యుజిషియన్ గారు తిరుమల ఆర్టీసీ టైమింగ్స్ అప్ చెప్పండి అని అడుగుతున్నారు తిరుమల నుంచి తిరుపతికి కావచ్చు తిరుపతి నుంచి తిరుమలకి కావచ్చు ఘాట్ రోడ్ మార్గంలో వాహనాలని తెల్లవారు జామున మూడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వాహనాలను అనుమతిస్తారండి టూ వీలర్స్ ని మాత్రం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే ఘాట్ రోడ్ మార్గంలో అనుమతిస్తారు అలాగే నెక్స్ట్ చరణ్ తేజ గారు హాయ్ సార్ డోనర్ ప్రివిలేజ్ ఆప్షన్ ఓన్లీ మనం డొనేషన్ చేశాక మాత్రమే చూపిస్తుందా సార్ లేదా నార్మల్ గా అయినా చూపిస్తుందా సార్ అని అడుగుతున్నారు టిటిడి వెబ్సైట్ లో ఎవరైతే పదివేల రూపాయల కంటే ఎక్కువ అమౌంట్ డొనేట్ చేస్తారో వారికి మాత్రమే డోనర్ ప్రివిలైజేషన్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది పదివేల రూపాయల కంటే తక్కువ ఎవరైతే డొనేషన్ చేస్తారో వాళ్ళకి ఎవరికీ కూడా డోనర్ ప్రివిలైజేషన్ ఆప్షన్ అనేది ఎనేబుల్ కాదండి ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్